హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భానుస్ కిచెన్ ఈరోజు వీడియోలో డోరా కేక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను జనరల్గా కార్టూన్స్ చూసే పిల్లలందరూ కూడా అడిగే ఫస్ట్ రెసిపీ అన్నమాట నాకు తెలిసినంత వరకు చాలా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది పిల్లలు ఏవైనా చిరుదిండ్లు అడిగినప్పుడు చాలా క్విక్గా అయిపోయే ఈ డోరా కేక్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయవచ్చు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా దీనికోసం బౌల్ తీసుకొని రెండు గుడ్లను ఇందులో వేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న షుగర్ని హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బీట్ చేయాలి హ్యాండ్ విస్కర్తో కానీ హ్యాండ్ బ్లెండర్తో కానీ యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ హ్యాండ్ విస్కర్ని యూస్ చేస్తున్నాను ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు దీన్ని బీట్ చేస్తున్నాను షుగర్ మొత్తం గుడ్లలో బాగా కరిగిపోయే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు గుడ్లు పంచదార మిక్స్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం ఇందులో రెండు టీ స్పూన్ల తేనెని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఏసన్స్ని వేయడం వల్ల ఇందులో ఉన్న గుడ్ల స్మెల్ అనేది రిమూవ్ అయిపోతుంది ఇందులో మనం గుడ్లని యూజ్ చేశామని తెలియదు ఇప్పుడు విస్కర్తో ఇవన్నీ కలిసేటట్టుగా బాగా బీట్ చేసుకోండి నేను ఇలా మరో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బీట్ చేశాను ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయి ఇప్పుడు ఇందులో మైదా మరియు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి ఈ మైదా బేకింగ్ పౌడర్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత విస్కర్తో బాగా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మన బ్యాటర్ రెడీ అయిపోయింది కానీ ఇది కొంచెం చిక్కగా ఉంది ఇప్పుడు ఇందులో ముందు నేను రెండు టేబుల్ స్పూన్ల పాలని వేసుకుంటున్నాను పాలు ఈ బ్యాటర్ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి బ్యాటర్ని చెక్ చేసుకుందాం ఇంకా కొంచెం చిక్కగా ఉంది మరో రెండు టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకోవాలి పాలు ఈ బ్యాటర్ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు నాననివ్వండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది మీరు ఇక్కడ ఏదైనా స్పూన్ తీసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం హీట్ మీద బటర్ లేదా నెయ్యిని గ్రీస్ చేసుకొని ఎక్సెస్గా ఉన్న నెయ్యిని టిష్యూ పేపర్తో రిమూవ్ చేసేయండి గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని సెంటర్లో కప్తో రెండు కప్పుల బ్యాటర్ని ఇలా వేసుకోవాలి మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి సెంటర్లో ఇలా వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పల్చగా ఉంటుంది కాబట్టి బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా మొత్తం వేసేసిన తర్వాత లో హీట్ మీద ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉంచి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు ఉంచి టర్న్ చేసుకొని ఫార్టీ టు సిక్స్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే అన్ని పాన్ కేక్స్ని వేసేసుకోండి మన పాన్ కేక్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఈ పాన్ కేక్స్ని డోరా కేక్లా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఒక పాన్ కేక్ని తీసుకొని చాక్లెట్ సిరప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి దీనికోసం హర్షీ సిరప్ని యూస్ చేస్తున్నాను ఇలా సిరప్ని స్ప్రెడ్ చేసుకొని పైన ఇంకొక పాన్ కేక్ని పెట్టేసి పిల్లలకి సర్వ్ చేసేయండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఒకవేళ చాక్లెట్ సిరప్ లేకపోయినా సరే పాన్ కేక్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో